నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ టీవీ. నెల్లూరులోని రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వేడుకగా జరుగుతున్నాయి. అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అయితే వివిధ రూపాల్లో అమ్మవారు దర్శనమిస్తున్నారు భక్తులను, భక్తులను కటాక్షిస్తున్నారు. ఈరోజు 6వ రోజున ఏ అలంకారంలో భక్తులను దర్శనం ఇవ్వబోతున్నారు, అదేవిధంగా భక్తులు ఏమనుకున్నారు తెలుసుకుందాం, రండి. శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలలో ఈరోజు కాళికాదేవి అవతారంలో అమ్మవారి దర్శనమిస్తోంది. ప్రత్యేకించి ఈ కాళికాదేవి అవతారం అమ్మవారు దాల్చడానికి కారణం ఏంటంటే, మహిషాసుర సంహారంలో రక్త బీజ వధ జరుగుతుంది. ఆ యొక్క రక్త బీజ వధ జరిగినప్పుడు ఆ రక్తబీజుడు ఎంత బ్రహ్మాండమైన రాక్షసుడు అంటే ప్రపంచాన్ని మొత్తము ఒకేసారి మింగేయగల అంత ప్రభావశాలి, మహిషాసురుడి దగ్గరున్న అత్యంత బలమైన వ్యక్తి, సేనాధిపతి. అతనిని చంపాలి అంటే అమ్మవారు అతని బొట్టు ఒక బొట్టు కింద పడితే కొన్ని 1,000,000 మంది రక్తబీజులు అందులో నుంచి పుట్టుకొచ్చే వరం వాడికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఇచ్చున్నాడు. అందుకని ఆ జగన్మాత కాళికాదేవి స్వరూపం అవతారాన్ని తీసుకొని వాడికంటే భయంకరమైన రూపాన్ని తీసుకొని విపరీతమైన కొన్ని కొన్ని 1,00,000 నాలికలు అమ్మవారు బయట పెడితే బయటకు వచ్చేటట్టుగా ఆ యొక్క రూపాన్ని పొంది ఆ యొక్క రక్త బీజుడిని సంహరించి ఒక రక్తం బొట్టు కూడా కింద పడకుండా కాళికాదేవి స్వరూపంలో రక్తబీజుడిని సంహరించింది. కాబట్టి రక్తబీజ మహిషాసుర సంహారంలో కాళికాదేవి స్వరూపానికి రూపం ఏంటి అంటే మహిషాసుర వధం. అదిగాక కాళికాదేవి చాలా అత్యంత విశేషమైంది, అత్యంత పవర్ఫుల్ అయింది. అందరూ రౌద్ర స్వరూపము అంటారు. రౌద్ర స్వరూపం కాదు ఆమె, ఆవిడ చాలా ఎంతో ఉన్నతమైన శక్తిని, ఒక భయాన్ని పోగొట్టి ఒక క్షుద్రమైన సంబంధమైన భీకరమైన ఒక శరీరంలో ఉన్న ఒక నెగటివ్ శరీర సంబంధమైన మన శరీరంలో కూడా తెలియకుండా ఉన్న ఒక నెగటివ్ భయాన్ని పోగొట్టి మనకు సంపూర్ణమైన ధైర్యాన్ని ఇచ్చి ఏ కార్యాన్నైనా సరే సమర్థవంతంగా సాధించగల శక్తినిచ్చే గొప్ప మనసున్న తల్లి కాళికాదేవి. కాబట్టి ఈ దేవి నవరాత్రుల్లో అందరూ కూడా అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మ అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా. మొత్తానికి 6వ రోజు వేడుకలు చాలా వైభవంగా జరుగుతున్న నవరాత్రి వేడుకలు. అమ్మవారి సన్నిధిలో అనేక మంది మహిళా భక్తులు దీపాలు వెలిగిస్తున్నారు. కొంతమంది మహిళా భక్తులతో మనం మాట్లాడదాం. మేడం, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు ప్రవీణ అండి. మేము పొదలకూరు రోడ్డు రాజరాజేశ్వరం టెంపుల్ వెనకలు ఉంటాము. గత 25 సంవత్సరాల నుంచి కంటిన్యూగా వస్తాము. అప్పుడైతే ఎక్కువ ప్రదక్షిణాలు చేసేవాళ్ళము, ఇప్పుడు కొంచెం తగ్గించాము. కానీ ఈ 9 రోజులు చేసుకొని లాస్ట్ దీపం పెట్టి తిరిగి నవగ్రహాలు తిరిగేసి లాస్ట్ రోజు అన్ని దేవుళ్ళకి టెంకాయలు కొట్టేసుకొని పోతే మాకు చాలా మనశ్శాంతిగా ఉంటుంది, మాకు బాగుంటుంది కూడా, అంతా బాగా కలిసి వస్తుంది కూడా. అంటే ఫలాంది అని చెప్పలేము, బాగుంది అంతే. మనకేం చెడ్డలేం జరగలేదు, అంతా బాగుంది. గత 15 సంవత్సరాల నుంచి నేను వచ్చి ఎవ్రీ ఇయర్ దసరాకి 9 రోజులు ఇక్కడ అమ్మవారిలో ఉండి వచ్చి దీపం పెడతాను, దీపం పెట్టి ప్రదక్షిణం చేస్తాను. అంతా బాగుంటుందని ఒక నమ్మకం అమ్మవారు. ప్రతి సంవత్సరం మీరు తిరుపతి నుంచి ఖచ్చితంగా రావాల్సిందే? ప్రతి సంవత్సరం ఖచ్చితంగా తిరుపతి నుంచి శరన్నవరాత్రులకు వస్తానండి. ఈ 9 రోజులు ప్రదక్షిణం చేసి పూజ దీపం పెట్టుకుంటాను. ఎన్ని సంవత్సరాలు మాలేసుకుంటున్నాను? ఇదే ఫస్ట్ టైం సామి. ఎవరు చెప్తే వేసుకున్నారు? మేమంతా మీరుగా అమ్మవారి మీద భక్తి చేసుకున్నాం. మాకు మొక్కు నిందే, అందుకని వేసుకున్నాం స్వామి. ఎన్ని రోజులు వస్తున్నారు గుడికి? మేము దాదాపు 5 రోజుల నుంచి వస్తున్నాం. 5వ రోజు ఇది మాకు. ఎలా ఉంది గుడిలో ఆలయం అంత వాతావరణం? తెలవ బాగుంది స్వామి. సో ఈరోజు అమ్మవారు కాళికాదేవి అలంకారంలో భక్తులను కటాక్షిస్తున్నారు. కాళికాదేవి అంటే గతంలో ఉన్నటువంటి ఎవరైతే మహిషాసురుడిని రాక్షిస్తున్నాడో ఆ రాక్షసుని వధించే కార్యక్రమంలో భాగంగా అమ్మవారు వివిధ రూపాల్లో ఆయన మీద యుద్ధం చేశారు. నవరాత్రులు అంటే అందుకే నవరాత్రులు ఆమె గుర్తుగా జరుపుకుంటారు. 10వ రోజున విజయదశమి. సో ఈరోజు కాళికాదేవి అలంకారంలో ఆయన ఆ రాక్షసుడి కంటే భయంకరమైన అవతారం ధరించి రాక్షసుని సంహరించిందని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి. సో భక్తులు అమ్మవారి అలంకారాన్ని దర్శించుకొని ఆలయ చుట్టూ ప్రదక్షిణాలు చేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు. మన నెల్లూరు నుంచే కాకుండా చాలా ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ భక్తులు రావడం నిజంగా విశేషంగా మనం చెప్పుకోవచ్చు.
ఇది 50వ శరణరాత్రి వేడుకలు. అంటే దాదాపు 50 సంవత్సరాల నుంచి ఈ ఆలయంలో నిర్విరామంగా వేడుకలు జరుగుతూ వస్తున్నాయి. ప్రతి సంవత్సరానికి ఈ ఆలయంలో జరిగేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా విశేషంగా భక్తులను ఆకట్టుకుంటున్నాయి. వచ్చిన వాళ్ళందరికీ అన్ని సకల సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా తీర్థప్రసాదాలు కావచ్చు, మిగతా అన్ని ఏర్పాట్లు కూడా ఆలయంలో, మంచినీటి వసతి కావచ్చు, మెడికల్ క్యాంపులు కావచ్చు, ప్రతి ఒక్కరి కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. వచ్చిన ఏ భక్తుడైనా సరే గుడిలో అసౌకర్యానికి గురి కాకుండా వచ్చి అమ్మవారిని దర్శించుకొని సంతోషంగా తిరిగి వెళ్ళేలా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి అధికారుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ కూడా తమ పూర్తి సహకారాన్ని అందించున్నారు. ఎన్నో సంవత్సరాలు జరుగుతున్నటువంటి ఈ వేడుకలు ఈ సంవత్సరం కూడా అంతే స్థాయిలో జరుగుతున్నాయి. సో చాలామంది వివిధ ప్రాంతాలు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఈ నవరాత్రుల్లో భాగంగా సాయంత్రం వేళ అయితే మాత్రం ఇక్కడ విశేషంగా ఉంటుంది లైటింగ్. అది కూడా మన ఆదాన్ వ్యూవర్స్ అందరికీ అందించే ప్రయత్నం చేస్తాం రేపు. సో మొత్తానికైతే మాత్రం ఈ వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. వచ్చిన భక్తులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వివిధ అలంకారంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని చెప్పి వాళ్ళు తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ వెంకటేష్తో జోసఫ్, ఆదాన్ టీవీ, నెల్లూరు నుంచి.